बीजेपी की राजीनामा चेसारु माजी एंपी जी विवेक वेंकटस्वामी पार्टी स्टेट प्रेसिडेंट किशन रेड्डी की राजीनामा लेख पंपारु विवेक बीजेपी लो आयन जातीय कार्यवर्ग सभ्युलुगा उन्नारु बीजेपी की राजीनामा चेसारु माजी एंपी जी विवेक वेंकटस्वामी पार्टी स्टेट प्रेसिडेंट किशन रेड्डी की राजीनामा लेख पंपारु विवेक बीजेपी लो आयन जातीय कार्यवर्ग सभ्युलुगा उन्नारु बीजेपी की राजीनामा चेसारु माजी एंपी जी विवेक वेंकटस्वामी पार्टी स्टेट प्रेसिडेंट किशन रेड्डी की राजीनामा लेख पंपारु विवेक बीजेपी लो आयन जातीय कार्यवर्ग सभ्युलुगा उन्नारु इस डीटेल्स सत्यम अंदी सर सत्यम माजी एंपी विवेक वेंकटस्वामी बीजेपी की राजीनामा चेसिनट्टु तेलुस्तुंदी एंडी डीटेल्स माजी एंपी विवेक वेंकटस्वामी बीजेपी की राजीनामा चेशारु आयन गत తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు 2009లో ఎంపీగా ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర కోసం ఆయన చేసిన కృషి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెలంగాణ ఏర్పాటు కోసం ఎంపీలందరిని ఏకత చేయడంలో వివేక్ వెంకటస్వామి సొంతంగా నిర్ణయం తీసుకొని పార్టీకి అవసరమైతే రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ వేటుపడ్డా కూడా ఆయన కాంగ్రెస్ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీలో ఉన్న ఎంపీలందరినీ ఏకం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఇక సింగరేణి కార్మికుల కోసం ఎప్పుడు సింగరేణి కార్మికుల కోసం ఎప్పుడు పరితపించే వివేక్ వెంకటస్వామి కార్మికుల సమస్యలపై ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు ఇక ఎఫ్సీఐ ఏర్పాటు కోసం ఆయన పాత్ర అత్యంత కీలకంగా కూడా కొనసాగుతూ వస్తుంది ఇప్పటికీ ఆయన బీజేపీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఇప్పటివరకు కొనసాగారు ఆయన బీజేపీకి రాజీనామా చేశారు రాజకీయంగా ఎలాంటి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో చాలామంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు అయితే ప్రస్తుతానికి వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు భవిష్యత్తు కార్యాచరణ మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది ఇక ఆయన ప్రస్థానం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా అత్యంత కీలకంగా పనిచేశారు ఎంపీలను పార్లమెంట్లో ఎంపీలను అంతా కూడా ఏకం చేయడంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో అంగీకరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు చాలా బలంగా ఉన్న తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరినీ ఏకం చేసి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయం తీసుకోకపోయినా అప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఇటు పార్లమెంట్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు ప్రస్తుతానికి ఆయన రాజకీయ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు సూర్య రైట్ థ్యాంక్ యూ సత్యం బీజేపీకి రాజీనామా చేశారు మాజీ ఎంపీ జీ వివేక్ వెంకటస్వామి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు వివేక్ బీజేపీలో ఆయన జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు